ఆహ్లాదకరమైన సినిమా. ముందు నుంచి చివరి వరకు ఎప్పుడు ఈ సినిమా ఏ దృశ్యం చూసినా ఎంతసేపు చూసినా కడుపుబ్బ నవ్వొస్తుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకైనా చూడొచ్చు. పూర్తి హాస్యభరిత చిత్రం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా అనౌన్స్ చేశారంటేనండి, వ్యంగ్య విశిష్ట వినోదాత్మక చిత్రం. వ్యంగ్యం అంటే అది హిలేరియస్ గా ఉంటుంది, విశిష్టం ప్రత్యేకంగా ఉంటుంది, వినోదాత్మకం, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. పూర్తి హాస్యభరిత చిత్రం అంటే సాధారణంగా చిన్న చిన్న హీరోలు, చిన్న చిన్న హీరోయిన్లు ఉండాలి. కానీ ఈ పూర్తి హాస్యభరిత చిత్రంలో ఒక పెద్ద హీరో, ఆ రోజుల్లో కాదు అంతకు ముందు తర్వాత కూడా అతిపెద్ద హీరోగా వెలుగొందిన ఆయన హీరో 1970 తర్వాత అండి. ఈ సినిమాని 95% మంది చూసుంటారండి శ్రోతల్లో, తప్పనిసరిగాను. అప్పట్లో ఉన్న వాళ్ళైనా, అప్పటికి పుట్టని వాళ్ళు కూడా తర్వాత ఖచ్చితంగా చూసుంటారు ఈ సినిమాని. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆ సంవత్సరంలో, ఆ సంవత్సరం లేదు నేను కావాలని, ఆ సంవత్సరంలో ఆ టాప్ హీరో 3 సెన్సేషన్, హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాలు ఇచ్చారండి. అది చాలా పెద్ద రికార్డు. ఇంతవరకు ఏ హీరో కూడా అంత రికార్డు క్రియేట్ చేసి ఉండడు. ఇది ఎక్కడ ఏ పుస్తకంలో గాని ఎక్కడ రాసి ఉండకపోయినా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ హీరో ఆ సంవత్సరం 3 చరిత్రలో నిలిచిపోయే సినిమాలను ఇచ్చారు. ఆ హీరో యొక్క ఒక సినిమా గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఆ సంవత్సరం ఆ రికార్డు ఏమిటంటే ఆయన ఆ సంవత్సరం జనవరిలో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, ఏప్రిల్లో ఇంకో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు, అక్టోబర్ లో ఇంకో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. ఆ అక్టోబర్ లో విడుదలైన సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అలాగే దర్శకుడు బ్యానర్ కూడా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ సినిమా మాత్రం ఇప్పటికీ ఇంకా కొన్ని దశాబ్దాలు కూడా చరిత్రలో మిగిలిపోతున్నది. ఇది హాస్యం వ్యంగ్యం, సీరియస్ ఏమాత్రం కాదు. కరెక్ట్ గా యమగోళ, ఆ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఎలాగంటే టాప్ హీరో ఎన్టీ రామారావు గారు ఆ సంవత్సరం 1977 జనవరిలో ఆయన చరిత్ర సృష్టించినటువంటి సినిమా దాన వీర శూరకర్ణ ఇచ్చారు. అలాగే ఏప్రిల్లో అడవి రాముడు మరొక చరిత్ర సృష్టించిన సినిమా. అక్టోబర్ దసరాకి ఈ సినిమా విడుదలైంది యమగోళ. ఆ యమగోళ సినిమా గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. హిస్టరీ ఏమిటంటేనండి, ఈ 3 సినిమాలు ఆ సంవత్సరంలో కోటి రూపాయల సినిమాలు. ఆ రోజుల్లోనండి కోటి రూపాయలు వసూలు చేయడం అంటే చాలా పెద్ద రికార్డు. ఇప్పుడంటే కోటి రూపాయలకి వాల్యూ లేదు, అది వేరే విషయం. ఈ కోటికి ముందు లక్షాధికారి అంటే కూడా బాగా ఉన్నవాళ్ళు అనేవాళ్లు, తర్వాత కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడు రోజుల్లో ఈ 3 సినిమాలు కోటి రూపాయలు వసూలు చేసినాయి. తెలుగు హిస్టరీలో ప్రేమాభిషేకం వరకు 4 సినిమాలు కోటి రూపాయలు వసూలు చేసినాయండి. మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా లవకుశ, దాని తర్వాత దానవీర శూరకర్ణ, దాని తర్వాత అడవి రాముడు, 4 కోటి రూపాయల సినిమా యమగోళ. అంటే 1977 ఎన్టీ రామారావు గారు 3 సూపర్ డూపర్ వరుస హిట్స్ కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాలను ఇచ్చారు. ఈ రికార్డు ఇంకా ఏ హీరోకి లేదండి అప్పటి వరకు, వాళ్ళ ఇప్పటితో కంపేర్ చేసుకోవద్దు. దాని తర్వాత ప్రేమాభిషేకం ఇంకా రికార్డులు మారిపోయినాయి, వేరే విషయం అనుకోండి. అదండి ఈరోజు యమగోళ సినిమా గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ యమగోళ కథ ఎలా పుట్టింది, అసలు యముడు ఆ పేరంటేనే భయం కదా, చాలా సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి. ఆ యముడిని మనకు ఫ్రెండ్ గా చేసేసి ఆయన ఒక కబడియన్ గా తీర్చిదిద్దడం ఎప్పుడు మొదలైంది, ఎలా జరిగింది? తెలుగు సినిమా 1931 టాకీ యుగం మొదలైన దగ్గర నుంచి 1933 సతీ సావిత్రి అన్న సినిమా వచ్చింది. దాంట్లో ఎలాగూ యముడి క్యారెక్టర్ ఉండాలి కాబట్టి ఉంది. కానీ తర్వాత యముడి క్యారెక్టర్ ని ఎవరైనా సినిమాల్లో పెట్టాలంటే సెంటిమెంటల్ గా భావించేవాళ్ళు. అందుకని అసలు యముడి క్యారెక్టర్ కూడా తర్వాత సినిమా రాలేదండి ఇంకో 30 సంవత్సరాల వరకు. 1960 ఏమైందంటే ఒక బెంగాలీ సినిమా వచ్చింది, జుమాలయే జీవంతో మానుష్ అని ఒక బెంగాలీ సినిమా. ఆ బెంగాలీ సినిమా తీసుకుని సి పుల్లయ్య గారు లవకుశ డైరెక్ట్ చేశారు. తర్వాత ఆయన బెంగాలీ సినిమాని తెలుగులోకి మార్చి దేవాంతకుడు అనే పేరుతోటి ఎన్టీ రామారావు గారితో సినిమా తీశారు. దాంట్లో ఏంటంటే మనిషి నరకానికి వెళ్లడం, యముడితో పోట్లాడడం, ఇంత మొట్టమొదటి సోషియో ఫ్యాంటసీ మూవీ అంటండి అది తెలుగులోను. దాంట్లోని గో గో గోంగూర అని ఒక పాట కూడా ఉంది. అది తీశాక యముడు మన వాళ్ళకి దగ్గర అయ్యాడు కమెడియన్ గాను. ఓకే ఇది బాగానే ఉంది, సెంటిమెంట్ అవసరం లేదు, యముడితో కూడా సినిమా తీయొచ్చు అని సి పుల్లయ్య గారు ఆ సినిమా బాగా హిట్ అయ్యాక ఆయనే యమగోళ అనే టైటిల్ తోటి
ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. యమగోళ సినిమా రావడానికి 15 సంవత్సరాల ముందే ఇదంతా జరిగిందనమాట. స్క్రిప్ట్ అయితే రాశారు, దేవాంతకుడి లైన్స్ లోనే ఇలాగా ఒక మనిషి నరకానికి వెళ్లడం, యముడితో పోట్లాడడం, ఇలా వినోదాత్మకంగా రాసుకున్నారు. అయితే ఆయన అనారోగ్యం వల్ల ఏమో గాని ఆ స్క్రిప్ట్ కంప్లీట్ చేయలేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి సిఎస్ రావు అని ఆయనకిచ్చారు. సరే, సి పుల్లయ్య గారు చనిపోయాక సిఎస్ రావు గారు కొంతకాలం ఆ స్క్రిప్ట్ మీద పనిచేశారు. సినిమా పేరు యమగోళ, కథ వేరే కథ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న యమగోళ కథ కాదు అది. ఆయన పనిచేశాక మళ్ళా ఎన్టీ రామారావు గారి తరం, ఆయన బాగా హిట్ సినిమాలు ఇస్తున్న రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ గారు ఎన్టీ రామారావు గారితో సిఎస్ రావు గారితో సినిమా చేద్దామని బివి నరసరాజు అని ఒక రైటర్ దగ్గరికి వెళ్లి అడిగారు. ఆయనకి సిఎస్ రావు గారి కథ చెప్పారు. యమగోళ అని మా నాన్నగారు తయారు చేశారు కథ, ఇది ఎన్టీ రామారావు గారితో చేస్తే బాగుంటుంది అని. అయితే డివి నరసరాజు గారు అది చదివి, ఏం బాగోలేదండి, ఇది ఎన్టీ రామారావు గారికి పనికిరాదు అని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ నిర్మాత సిఎస్ రావు కలిసి కృష్ణ గారితో వేరే సినిమా తీసుకున్నారు. అక్కడ చాప్టర్ అయిపోయింది. ఈలోగా నిర్మాత రామానాయుడు గారికి తెలిసి యమగోళ అన్న స్క్రిప్ట్ సిఎస్ రావు దగ్గర ఉందని ఆయనకి టైటిల్ బాగా నచ్చి ఆ స్క్రిప్ట్ కొనుక్కున్నారు. కొనుక్కుని ఆయన కూడా చదివారు. చదివారుగా నేను కథ నచ్చలేదు, టైటిల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది, కథ బాగాలేదని ఆయన కూడా దాన్ని పక్కన పడేశారు. అలాగా అన్ని చేతులు మారి దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యమగోళ అనేటటువంటి టైటిల్, దాంతో దాని చుట్టూ తాంటి కొత్త కథ నడిచింది. దీన్ని ఒక్క నిమిషం ఇక్కడ ఆపుదాం. రెండో వైపుకి వస్తే ఎస్ వెంకటరత్నం అని ఒక నిర్మాత ఉన్నారు. ఆయనది కూడా నిమ్మకూరు, ఎన్టీ రామారావు గారి ఊరు. ఆయన నిజానికి నిర్మాత కాదు, ఆయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట. ఆయన అప్పట్లో ఏఎస్ ఫోటోగ్రాఫర్, నంబర్1 ఫోటోగ్రాఫర్, పెద్ద పెద్ద సినిమాలకు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నయ్య పేరు ఎస్ కృష్ణారావు, ఆ కళాదర్శకుడి తమ్ముడు ఎస్ వెంకటరత్నం, ఈయన ఫోటోగ్రాఫర్. అయితే ఆయన ఏం చేశారంటే పల్లవి ప్రొడక్షన్స్ అనే పేరు పెట్టి సినిమాలు తీయడం మొదలు పెట్టారు. 2-3 సినిమాలు తీశారు, ఒక మాదిరిగా ఆడిని, బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వలేదు. కాకపోతే ఆయన బ్యానర్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వస్తుండగా 1977లో ఆయన ఈ తరం మనిషి అని ఒక సినిమా తీశారు. ఆ ఈ తరం మనిషి సినిమా అది శోభన్ బాబుతో తీశారు, అది అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దానికి బాగా నష్టం వచ్చింది ఆయనకి. వెంటనే నష్టం పూడ్చుకోవాలి, ప్లస్ ఆయన బ్యానర్ నిలబెట్టుకోవాలి, అంటే ఇంకొక మంచి సినిమా తీయాలి. అప్పుడు ఆయన మంచి సినిమా తీయాలి అంటే ఆయన ఫస్ట్ రైటర్ దగ్గరికి వెళ్లారు. ఇవాళ మంచి సినిమా, సేఫ్ సినిమా, డబ్బులు వచ్చే సినిమా తీయాలి అంటే ఏం చేస్తారు, ఎవరైనా హీరో దగ్గరికి వెళ్తారు. కానీ ఆ రోజులు, అందుకే దాన్ని స్వర్ణయుగం అంటారు, ముందు రైటర్ దగ్గరికి వెళ్లాడు ఆయన. రైటర్ ఎవరు, డివి నరసరాజు గారు. ఆయన దగ్గరికి వెళ్లి, అయ్యా ఇలా సినిమా పోయింది, నాది విపరీతమైన నష్టం వచ్చింది, 12 లక్షలు పోయినాయట్టండి ఆ ఈ తరం మనిషి సినిమాలో, మీరు ఒక మంచి కథ చెప్తే ఏదైనా డబ్బులు వచ్చే సినిమా చేస్తామని ఆయన డివి నరసరాజు గారిని కలిశారు. అక్కడ మొదలైందండి ఈ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే యమగోళకి బీజం. డివి నరసరాజు గారికి దేవాంతకుడు కథ గుర్తుంది, చాలా బాగుంటుంది, అలాంటి సోషియో ఫ్యాంటసీ కథ తీసుకుంటే బాగుంటుందని ఆయన కథ రాయడదాం అనుకున్నారు. అంటే ఏమిటి, ఒక మనిషి నరకానికి వెళ్లడం, అక్కడ యముడితో పోట్లాడడం, ఈ హడావిడి, దానికి ముందు వెనకాల వేరే ఎపిసోడ్స్ ఏదైనా రాద్దాం అనుకున్నారు. అయితే ఏమిటంటే కొంచెం దీనికి పోలికలు ఉంటాయేమో దేవాంతకుడి సినిమాకి, దేవాంతకుడి సినిమా యొక్క రైట్స్ కొనుక్కుంటే బాగుంటుంది అని ఈ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారితో చెప్పారు. అయితే వెంకటరత్నం గారు కనుక్కుంటే అసలు ఆ సినిమా రైట్స్ ఎవరి దగ్గర ఉన్నో తెలియలేదు, జిల్లాల వారీగా కొనుక్కున్నారు, రైట్స్ కూడా ఒకళ్ళ దగ్గర లేవు అని తెలిసింది. ఏమనుకున్నారంటే సరే ధైర్యం చేసేద్దాం, మనం కథ రాసుకుందాం, ఎవరైనా వస్తే అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి టీవీ నరసరాజు గారు కథ రాయడానికి కూర్చున్నారు. అయితే టైటిల్ కావాలి, యమగోళ టైటిల్ చాలా బాగుంటుంది, ఆ టైటిల్ ది రామానాయుడు గారి దగ్గర ఉంది. వెంకటరత్న గారితో చెప్పారు, అయ్యా నువ్వు వెళ్ళి ఆ టైటిల్ కొనుక్కొచ్చుకో అని. ఆయన వెళ్లి 5000 రూపాయలు ఇచ్చి రామానాయుడు గారి దగ్గర ఆ టైటిల్ కొనుక్కున్నారు. యమగోళ అన్న టైటిల్ వచ్చింది, కథ దేవాంతకుడి స్ఫూర్తితోటి తయారు చేద్దాం అనుకున్నారు. అప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకుంటే డివి నరసరాజు గారు ఒక కండిషన్ ఏం చెప్పారంటే, నాతో పాటుగా ఉదయం నుంచి సాయంకాలం వరకు కథ మీద కూర్చునే డైరెక్టర్ కావాలి, పార్ట్ డైరెక్టర్ నాకు వద్దు అని చెప్పారు. అప్పట్లో తాతినేని రామారావు గారని, ఆయనకి 11వ సినిమా, ఆయన పర్వాలేదు, ఒక మాదిరి సినిమాలు తీశారు, ఆయన తీసిన సినిమాలన్నీ డీసెంట్ హిట్స్ అవుతూ వచ్చినాయి, ఆయన నాకు బాగా తెలుసు, ఆయన అడుగుతానని వెంకటరత్నం గారు చెప్పారు.
అప్పుడు రెండు మూడు రోజులు అయ్యాక తాతినేని రామారావు గారు వచ్చి డివి నరసరాజు గారితో కూర్చుని కథ తయారు, కథ మీద డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆ కథ ఏమిటి, సేమ్ దేవాంతకుడు చుట్టుపక్కల వేరే సన్నివేశాలు అల్లుకోవాలి. అయితే రెండు ఇంగ్లీషు సినిమాలు స్ఫూర్తి తీసుకున్నారటండి, రెండు ఇంగ్లీషు సినిమాలు తీసుకుని వాటి ఛాయలు ఎక్కడా కనిపించకుండా యముడు ధర్మరాజు మనిషి అటు ఇటు వేరే సన్నివేశాలతో కథ అంతా రాసుకున్నారు. కథ తయారైంది, దర్శకుడు ఉన్నాడు, ఇంతవరకు వాళ్ళు హీరో ఎవరో అనుకోలేదు, కథ మీద అంత నమ్మకం ఉండేదండి ఆ రోజుల్లో. అంతా అయ్యాక సినిమా మొదలు పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్లు కావాలి, సలసాలు చెప్పుకున్నాం కదా. సరే, ఈ సినిమాకి మరి వెంకటరత్నం గారు అంతకు ముందే ఒక ఫెయిల్యూర్ సినిమా తీశారు కాబట్టి ఆయనకు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తారో లేదో, వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మళ్ళా నేను కథ తిరిగి రాయాలేమో, ఇలాంటి డౌట్లన్నీ డివి నరసరాజు గారికి వచ్చినాయి. ఆయన తాతినేని రామారావు గారితో చెప్పారు, అయ్యా ఇది వెంకటరత్నం తీస్తేనే బాగుంటుంది, వేరే వాళ్ళు వేలు పెడితే మళ్ళా నేను రాసి తిరగరాసి ఇవన్నీ నేను చేయలేను అని. ఒకవేళ అలా జరిగితే గనక నేను ఈ కథ తీసుకెళ్లి వేరే ప్రొడ్యూసర్కి ఇచ్చుకుంటాను అని డివి నరసరాజు గారు చెప్పారు. వేరే ప్రొడ్యూసర్ ఎవరండి అని తాతినేని రామారావు గారు అడిగితే ఎన్టీ రామారావు గారు బాగా తెలుసు, ఆయనకి ఇస్తాను ఈ స్క్రిప్ట్ అని చెప్పారు. అప్పుడు తాతినేని రామారావు గారికి ఒక ఆలోచన వచ్చింది, అసలు ఎన్టీ రామారావు గారిని ఈ సినిమాలో వేషం వేయమని అడిగితే ఎలా ఉంటుంది అని. అదే విషయాన్ని ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారికి చెప్పారు. వెంకటరత్నం గారు అప్పటి వరకు చిన్న చిన్న హీరోలతో తీశారు కానీ ఎన్టీ రామారావు గారితో సినిమా తీయల. అయితే ఎన్టీ రామారావు గారికి ఆయనకి కొంచెం దూరపు బంధుత్వం ఉంది, ఇద్దరిది ఒకే ఊరు, నిమ్మకూరు నుంచి వెళ్లారు. సరే ఆయన ఏమన్నారంటే, సర్లేండి ఏమవుతుంది అడుగుదాం అన్నగారిని, మా అయితే కాదంటారు అంతే కదా, మన ఏం కొట్టరు కదా అని ఒకరోజు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేశారు వెంకటరత్న గారు. సరే ఆయన ఏ మూడ్ లో ఉన్నారో వెంటనే వచ్చేసేయండి అని చెప్పారు. ఈయన వెళ్లి కొంచెం చాలా హైలైట్ గా చెప్పి కదంతా ఇలా డివి నరసరాజు గారు రాశారు, మరి ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది అని అడిగారు. అయితే ఆయన ఏమన్నారంటే, నేను అవుట్డోర్ షూటింగ్ కి వెళ్తున్నాను, ఒక 2 వారాల తర్వాత వస్తాను, వచ్చాక కథ పూర్తిగా వింటాను నరసరాజు గారి దగ్గర అని వెళ్లారట. ఈ విషయం డివి నరసరాజు గారికి చెప్తే ఆయన ఏమన్నారు, రామారావు గారు సాధారణంగా కథ వింటాను అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే చెబుతారు, సాధారణంగా కథ నచ్చకపోయినా ప్రొడ్యూసర్ నచ్చకపోయినా వేరే కారణాలు చెప్పి ఆయన పంపించేసేస్తారు, కథ వింటాను అన్నారు కాబట్టి నీ రొట్టె విరిగి నేతిలో పడినట్టే తప్పనిసరిగా నీకు ఒప్పుకుంటాడు అని డివి నరసరాజు గారు ధైర్యం చెప్పారు. సరే 2 వారాలు అయింది, ఎన్టీ రామారావు గారు షూటింగ్ నుంచి వెనక్కి వచ్చారు, డివి నరసరాజు గారిని పిలిచి కథ చెప్పమన్నారు. ఆయన కథ చెప్పడం మొదలు పెట్టగానే మొట్టమొదటి సీన్ ఆయన ఏం చెప్పారంటే, యమధర్మరాజు చిత్రగుప్తుడు నరకలోకం నుంచి భూలోకానికి వస్తారు, వాళ్ళు బ్రోతల కేసులో అరెస్ట్ అవుతారు, ఆ సీన్లని చెప్పేసరికి రామారావు గారు విపరీతంగా నవ్వి, ఈ సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుందండి, తప్పనిసరిగా నేను చేస్తాను అని చెప్పారట. అయితే అక్కడ ఇంకొక చిన్న తిరకాసు ఏమైందంటే, వీళ్లు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళింది ఎందుకు అంటే, ఆయన్ని యముడు వేషం వెయ్యండి అని అడుగుదామని వెళ్ళారు. మరి హీరో వేషం ఎవరయ్యాలంటే బాలకృష్ణ గారు, ఎందుకంటే అప్పట్లోనే దానవీర సూరకర్ణ జనవరిలో వచ్చింది, బాలకృష్ణ అందరినీ బాగా ఆకట్టుకున్నాడు, కుర్రవాడు చాలా యంగ్గా ఉన్నాడు, అందుకని అతన్ని హీరోగా పెట్టి ఎన్టీ రామారావు గారిని యముడిగా పెట్టి ఈ స్క్రిప్ట్ చేద్దాము అని చెప్పేసి ఆ జీవి నరసరాజు గారు కూడా ఎన్టీ రామారావు గారిని దృష్టిలో పెట్టుకుని ఆ యముడిగా డైలాగ్స్ అవి కొంత వరకు రాశారు. హీరోకేమో బాలకృష్ణ అనుకున్నారు. ఆ విషయాన్ని రామారావు గారు ముందు పెట్టారు. రామారావు గారు ఏం చెప్పారంటే, బాలయ్య బాబుని అప్పుడే నేను బయటకి ఇవ్వను, అతనిక చదువుకుంటున్నాడు, చదువు అయ్యే వరకు కూడా అతనితో పెద్ద సినిమాలు అంటే పూర్తి స్థాయి సినిమాలు చేయించేటటువంటి ఆలోచన లేదు, నేను వేస్తాను హీరో వేషం అని చెప్పారు. వీళ్ళు కొంచెం కంగారు పడ్డారట, ఈయన హీరో వేషం వేస్తే మరి యముడు ఎవరు ఉండాలి అని. సరే ఈ డిస్కషన్స్ ఇలా జరుగుతూ ఉండగా టీవీ నరసరాజు గారు మాటలు రాయడం మొదలు పెట్టారు. సరే ఎన్టీ రామారావు గారు హీరో అన్నారు కాబట్టి ఆయన దృష్ట్యా ఈయన డైలాగ్స్ రాసుకుంటూ వచ్చారు. యముడి దగ్గరికి వచ్చేసరికి యముడు ఎవరో ఇంకా తేలలేదు, మరి డైలాగ్స్ ఎలా రాయాలి అని రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనే యముడి పేరు సత్యనారాయణ గారిని పెట్టుకోండి అని ఆయనే సజెస్ట్ చేశారు. అప్పుడు డివి నరసరాజు గారు సత్యనారాయణ గారి దృష్టిలో పెట్టుకుని యముడు డైలాగ్స్ అన్ని రాసి మొత్తానికి స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు యముడు పాత్ర వేయాల్సింది ఆయన హీరోకి రావడం, యముడి పాత్రలోకి సత్యనారాయణ గారు రావడం, బాలకృష్ణ సినిమాలో లేకపోవడం, ఇన్ని మార్పులు చేర్పులు జరిగి మొత్తానికి ఈ సినిమా 1977 మే 28 ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు మొదలైంది. దానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది.
ఆయన ఎస్ వెంకటరత్నం గారికి అంత తొందరగా డేట్లు ఇవ్వడానికి ఒక కారణం ఏంటంటే, ఇతర మనిషి సెన్సారింగ్ 1977 జనవరిలో అవ్వాల్సింది. అయితే రామారావు గారు దానవీర శూరకర్ణ హడావుడిగా పూర్తి చేసి నెల రోజుల్లో సంక్రాంతికి విడుదల చేయాలి అని ప్రయత్నిస్తున్న రోజుల్లో రామారావు గారికి సెన్సార్ డేట్ దొరకల. అంటే సినిమా సెన్సార్ వాళ్ళకి చూపించి వాళ్లతో సెన్సార్ చేయించుకోవడానికి ఆయనకి అపాయింట్మెంట్ లేదు. అప్పుడు ఎస్ వెంకటరత్నం గారు తనకున్న డేట్ ని ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు. ఈతర మనిషి పోస్ట్ పోన్ చేయించి ఆ డేట్ ఎన్టీ రామారావు గారికి ఇస్తే ఎన్టీ రామారావు గారు ఆ డేట్ లో దానవీర శూరకర్ణ సెన్సారింగ్ చేయించుకుని ఆయన విడుదల చేసుకున్నారు. ఆ విధంగా కూడా ఎస్ వెంకటరత్నం గారంటే ఎన్టీ రామారావు గారికి ఒక మంచి అభిప్రాయం ఉండింది. సొంత ఊరు దూరపు చుట్టం అవన్నీ కాకుండా ఇటీవలే సహాయం చేశాడన్న దీంతో కూడా ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఇంకోటి ఏమైంది, 1977 సంక్రాంతికి దానవీర శూరకర్ణ విడుదలై కోటి రూపాయలు వసూలు చేసి రికార్డులన్నీ బద్దలు కొడితే, ఏప్రిల్లో మళ్లీ అడవిరాముడు మొదలై అది కూడా మళ్ళా రికార్డులు బద్దలు కొట్టడం మొదలైనప్పుడు, అడవిరాముడు విడుదలైన నెల రోజులకి సరిగ్గా May 28 ఈ యమగోళ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. మొట్టమొదటగా షూటింగ్ ఏం చేశారంటే విజయ స్టూడియోలో అంత సెట్టింగ్ వేసి, యమలోకం సెట్టింగ్ వేసి అక్కడ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఎన్టీ రామారావు గారికి డివి నరసరాజు గారితో ఒక సెంటిమెంట్. డివి నరసరాజు గారు ఏ స్క్రిప్ట్ రాసినా కానీ ఆయన్ని సెట్ లో ఉండమనేవాళ్లు. ఎందుకంటే ఆయన సంభాషణ రాసే విధానం, ఉచ్చరించే విధానం, ఎందుకు రాస్తారో ఇలాంటివన్నీ ఆయన బాగా ఆలోచించి రాస్తారు. ఆయనతో ఆయన కూడా ఉండగా షూటింగ్ జరిగితే బాగుంటుందని ఆయన డివి నరసరాజు గారిని ప్రతిరోజు సెట్ కి రమ్మండం, ఈయన కూడా ప్రతిరోజు సెట్టింగ్ కి వెళ్లడం, అలాగా షూటింగ్ మొదలైంది విజయ వాహినిలో 1977 May 28 తర్వాత. ఇంకా చాలా రికార్డ్ అండి సినిమాలు. ఈ దానవీర శూరకర్ణ కానివ్వండి, అడవిరాముడు కానివ్వండి, యమగోళ కానివ్వండి, కోటి రూపాయలు వసూలు చేయడం వెనకాల ఇంకో రికార్డు కూడా ఉంది. మూడు సినిమాలు కూడా నెల రోజుల్లోపు తయారైనవేనండి. అడవిరాముడు సినిమాకి 35 ఎన్టీ రామారావు గారు అవుట్డోర్ లో షూటింగ్ చేశారట, అంటే దాదాపుగా నెల రోజులు. దానవీర శూరకర్ణ కూడా 40 ఆయన మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. ఈ యమగోళ సినిమాకి ఆయన 27 మాత్రం ఆయన కాల్ షీట్స్ ఇస్తే డైరెక్టర్ గారు 22 సినిమాని పూర్తి చేశారు. చూడండి, అంత తక్కువ రోజుల్లో అంత కోటి రూపాయలు వసూలు చేసేటటువంటి సినిమా. ఈ సినిమా నిర్మాణానికి అయ్యిందైతేనేమో 15 లక్షల వసూలు చేసింది. ఆ సినిమా తీసిన రోజులు మాత్రం 4 ఎందుకంటే పకడ్బందీగా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోవడం గానీ ప్లానింగ్ గానీ అంత కరెక్ట్ గా ఉంటూ ఉండేది. సరే, 27 ఆయన షూటింగ్ పూర్తి చేసేశారు. ఇంకా మిగతా క్యారెక్టర్స్ చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య గారు, తర్వాత ప్రభాకర్ రెడ్డి, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ కూడా ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళు కరెక్ట్ గా తీర్చిదిద్దినట్టుగా సరిపోయారు. హీరోయిన్ విషయం వచ్చేసరికి జయప్రద అప్పట్లో కొత్తగా వస్తుంది. ఆవిడ సినిమాల్లోకి వచ్చి 2 అయ్యింది. అంతులేని కథ, సిరిసిరి మువ్వ, అలాగే అడవిరాముడు. అడవిరాముడు నుంచి ఎన్టీ రామారావు గారికి మంచి కాంబినేషన్ అని, చాలా కమర్షియల్ కాంబినేషన్ అవుతుందన్న పేరుంది. దాంతో ఆవిడ్ని హీరోయిన్ గా తీసుకున్నారు. జయప్రదకి ఎన్టీ రామారావు గారికి పరిచయం ఎప్పుడంటే, ఈ సినిమాకి చాలా రోజుల ముందే ఆ అమ్మాయికి 8, 8, 9 వయసు ఉండగా వాళ్ళ నాన్నగారిని నేను ఎన్టీ రామారావుని చూడాలి అని ఆవిడ గొడవ చేస్తుంటే, వాళ్ళ నాన్నగారు రాజమండ్రి నుంచి ఈ చిన్న పిల్లని తీసుకుని ఎన్టీ రామారావు గారు షూటింగ్ కి వచ్చారట. ఆయనకి సినిమా వాళ్ళందరూ పరిచయం, జయప్రద గారి నాన్నగారికి, ఎందుకంటే రాజమండ్రి చుట్టుపక్కల ఎవరైనా షూటింగ్లకు వస్తే ఆయన సహాయం చేస్తూ ఉండేవాడట. అలా ఎన్టీ రామారావు గారికి ఏవో రొయ్యల పులుసు, మామిడికాయలు ఇవన్నీ తీసుకుని, చిన్నపిల్లని తీసుకుని, ఇలా మా అమ్మాయి మిమ్మల్ని చూద్దాం ఉంటోంది అని రామారావు గారి దగ్గర తీసుకెళ్తే, ఆయన చిన్నపిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారట చాలా సంవత్సరాల ముందు. తర్వాత ఆ అమ్మాయితోటి కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన హీరోగా, ఆ అమ్మాయి హీరోయిన్ గా వేషం వేస్తారని ఆయన అనుకున్నట్టు ఆ అమ్మాయికి తెలిసి ఉండదు. ఆ విధంగా జయప్రద హీరోయిన్. ఇంకా జయప్రద రామారావు గారి కాంబినేషన్, అడవిరాముడు, యమగోళ, ఇంకా దాని గురించి మళ్ళీ రికార్డుల గురించి వేడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా హీరో, హీరోయిన్లు, మిగతా పాత్రలు, స్క్రిప్ట్, షూటింగ్ 35 అయిపోయింది. ఈ సినిమాలోనండి, ఈ సినిమా విజయం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడుకోవాల్సిన తెర వెనుక హీరోలు కొంతమంది ఉన్నారు. అందులో ఒకరు వేటూరి గారు. వేటూరి సుందరరామూర్తి గారు 1976 ఈ సినిమా రిలీజ్ అవడానికి దాదాపు 1.5 ముందే ఆయన ఓ సీత కథ, తర్వాత సిరిసిరి మువ్వ, వీటిల్లో చక్కటి పాటలు, పండితులందరూ మెచ్చుకునే పాటలు రాశారు. అడవిరాముడు సినిమా నుంచి ఆయన తన కళానికి 2 ఉంది అని చెప్పి చూపించారు. ఆర్ఎస్ కోబాయ్ పారేసుకున్నానని
దాన్నే దీనిలో కూడా కంటిన్యూ చేశారు. అప్పటి వరకు ఉన్నటండి ఆత్రేయ, అప్పుడప్పుడు ఆరుద్ర ద్వంద్వార్థాల పాటలు రాస్తూ ఉండేవాళ్ళు. వెటూరి గారు వచ్చాక రెండర్థాలు తీసేసి ఒకటే అర్థంతో ఉండేటటువంటి పాటలు రాశారు. అర్థం ఏమైనా కానీ దాన్ని అన్వయించుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అది. దాన్ని పక్కన పెడితే చక్కటి తెలుగు పదాలు రాశారండి వేటూరి గారు. వేటూరి గారు రాసిన ఈ పాటల్లో ఒకసారి దాంట్లో అర్థాన్ని కొంచెం పక్కన పెట్టి దాంట్లో పదాలు చూడండి, చక్కటి తెలుగు పదాలు రాశారు. పరిగె ఏరడం, పలక మారిపోవడం ఇలాంటివన్నీ ఆ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో నుంచి వచ్చినటువంటి మాటలు అన్నమాట. చక్కటి మాటలు వాడారు ఆయన పాటల్లోనూ. అలాగే ఈ సినిమాకి ఇంకో తెర వెనక హీరో చక్రవర్తి గారు. అప్పటి వరకు ఆయన చాలా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కమర్షియల్ సినిమాకి చక్కటి పాటలు, మాస్ పాటలు ఇవ్వగలడు చక్రవర్తి అని ఈ సినిమాతో ఆయన పేరు తెచ్చుకుని దాని తర్వాత ఆయన ప్రపంచం ఓ దశాబ్దం పాటు కొనసాగించారు. ఇంకొక హీరో చాలా మందికి తెలియంది, ఈ పాటలు మనందరం చూసి ఎంత ఎంజాయ్ చేస్తామో, ప్రేక్షకులందరూ తెర మీదకి ఎలాగైతే పైసలు ఇసరేసేవాళ్ళు ఆ రోజుల్లో, ఆ పాటలకి నృత్యం సమకూర్చింది సలీం అని డాన్స్ మాస్టర్ అనమాట ఆయన. ఈ పాటలన్నిటికీ స్టెప్స్ వేశారు. అఫ్ కోర్స్ ఆయన ఈ మధ్యన చనిపోయారు చాలా దారుణంగా, అది వేరే విషయం. ఆయన ఇంకొక హీరో. ఇంకపోతే అన్నిటికీ మించిన పెద్ద హీరో డివి నరసరాజు గారండి. డైలాగ్స్, ఇందులో డైలాగ్స్ ఎంత వ్యంగ్యంగా, ఎంత వినోదాత్మకంగా, ఎంత హిలేరియస్ గా ఉంటాయో మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పౌరాణిక పాత్రల మీద సెటైర్లు ఎక్కడ పడితే అక్కడ గుప్పించారు. మొదటి నుంచి చిట్ట చివరి వరకు కూడా ఆయన డైలాగ్ పవర్ చూపించారు. ఈ సినిమాకి ముందు వరకు డైలాగ్స్ ని రికార్డుల రూపంలో విడుదల చేయడం అనేది ఎక్కువ ప్రజాదరణ పొందిన సినిమాగా ముత్యాల ముగ్గుతో మొదలైంది రావు గోపాలరావు గారి సంభాషణలు. తర్వాత దానవీర సూరకర్ణ రామారావు గారి డైలాగ్లు. ఆ రోజుల్లో వాటన్నింటి ఎల్పీ రికార్డులు అనేవాడండి, లాంగ్ ప్లే అని. ఎస్పీ రికార్డు, ఎల్పీ రికార్డు అంటూ ఉండేవన్నమాట. ఈ మైనంతో చేసినటువంటి గ్రామ్ఫోన్ రికార్డులు. ఆ రెండింటి తర్వాత అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్లి శ్రోతల్లోకి వెళ్లి అటువంటి ఆడియో యమగోళలో రావు గోపాలరావు గారి డైలాగ్స్ కానీ, ఎన్టీ రామారావు యముడికి మధ్యనటువంటి జరిగిన సంభాషణలు కానీ, మొత్తం సినిమా అంతా డైలాగ్స్ అన్ని కూడా విపరీతంగా ప్రజల్లోకి వెళ్లినాయి. ఆ విధంగా టీవీ నరసరాజు గారు కూడా ఒక హీరో. సరే, ఈ విధంగా మొత్తం సినిమా తయారైందండి, విడుదల చేయాలి. సినిమా రెడీ అవడానికి జులై ఆగస్టుకే రెడీ అయిపోయింది. కాకపోతే విడుదల చేయడానికి ఎక్కడ చేయాలి, విడుదల చేయాలి అంటే మంచి థియేటర్లు కావాలి. అప్పటికి అడవి రాముడు ప్రపంచం ఇంకా తగ్గలేదు. సరే, ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి నాకు అడవి రాముడు ఏ థియేటర్లో ఆడుతోందో ఆ థియేటర్లోనే ఈ సినిమా విడుదల చేయాలి అని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, కుదరదండి, సినిమా విపరీతంగా ఆడుతోంది అడవి రాముడు, దాన్ని అసలు ఇప్పట్లో తీసేయడానికి కుదరదు అన్నారు. అయితే ఈయన ఏం చేశారంటే, అయితే ఓ పని చేయండి, మీరు అది 100 రోజులు అయ్యే వరకు లేకపోతే 150 రోజులు అయ్యే వరకు నేను ఆగుతాను, ఆ థియేటర్లే నాకు కావాలి అని సినిమా పూర్తి చేసి పెట్టుకుని, ఆయన ఒక సినిమా ఫెయిల్ అయ్యాక ఈ సినిమా పూర్తి చేసి 2 నెలల పాటు ఆయన దాచుకున్నారు ఆ సినిమాని విడుదల చేయకుండా. అదే రోజుల్లో మళ్ళా 1977 ఆగస్టు ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారి చాణక్య చంద్రగుప్త విడుదలైంది. దానవర సూరకర్ణ తర్వాత ఆయన సొంత సినిమా. ఆ సినిమా విడుదలైనప్పుడు ఈ నిర్మాత గారు పేపర్లో పెద్ద ప్రకటన ఇచ్చారు. అక్టోబర్ 21న యమగోళ సినిమా విడుదల చేస్తున్నాను అని. 2 నెలల ముందుగా నా సినిమా రిలీజ్ అవుతుంది అని అంత ఘంటాపథంగా చెప్పినటువంటి ప్రొడ్యూసర్ ఆయన ఒకటేనటండి. ఇంతవరకు 2 నెలల ముందుగా ఎవరు అనౌన్స్ చేయలేదు తెలుగు సినిమాల్లో కనీసం. అలా ఆయన అనౌన్స్ చేసి 2 నెలలు ఆగారు. 2 నెలలు ఆగి 1977 అక్టోబర్ 21 దసరా రోజున ఈ సినిమా విడుదల చేశారు. అది వర్షాకాలం. ఈ సినిమా విడుదలైన నెల రోజులకి ఇంకా సినిమా రికార్డులు ఎలాగా, ఎంత డబ్బులు వసూలు చేసింది, ఎలాగా ఘన విజయం సాధించింది, అవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి ఆట నుంచే సినిమాకి సూపర్ డూపర్ హిట్ పాటలు రాగానే తెర మీదకి జనాలు డబ్బులు విసిరేసేయడం ఇలాంటివన్నీ మొదలైంది. ఈ సినిమా విడుదలైన దాదాపు నెల రోజులకి నవంబర్ 19వ తారీఖున దివిసీమ తుఫాన్ వచ్చింది. 1977లో వేలాది మంది ప్రజల ప్రాణాలను పట్టణ పెట్టుకుంది ఆ దివిసీమ తుఫాను. కానీ ఆ దివిసీమ తుఫాను కూడా యమగోళ కలెక్షన్లు మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఎక్కడా కలెక్షన్ల వరద తగ్గకుండా 90 రోజుకో 80 రోజుకో కోటి రూపాయలు వసూలు చేసిందటండి ఆ సినిమా. చెప్పుకున్నాం కదా, ఇది కోటి రూపాయలు వసూలు చేసిన 4వ తెలుగు సినిమా, 4 ఎన్టీ రామారావు గారివి అవడం అది రికార్డు అన్నమాట.
ఇంకా చాలా రోజుల్లో చాలా థియేటర్లో 100 రోజులు ఆడింది, కొన్ని కేంద్రాల్లో 175 రోజులు ఆడింది, హైదరాబాద్ లో కూడా 40 వారాలు ఆడింది. అడవి రాముడు తర్వాత అంత రికార్డులు సృష్టించింది యమగోళ. ఈ కోస్తా తుఫాను, దివిసీమ తుఫాను వచ్చాక ఆ దివిసీమ తుఫాను బాధితుల కోసం అని చెప్పేసి విరాళాలు సేకరించడానికి రామారావు గారు మిగతా సినిమా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే దాంట్లో రామారావు గారు శ్రీకృష్ణుడిగా, జయప్రద రుక్మిణిగా ఒక ఘట్టం వేస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ విధంగా కూడా ఈ సినిమా తర్వాత రామారావు గారు జయప్రద కలిసి స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చి ఆ తుఫాను బాధితులకి విరాళాలు సేకరించారు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈయనే తాతినేని రామారావు గారి దర్శకత్వంలోనే హిందీలో లోక్ పర్లోక్ అనే పేరుతోటి దాన్ని హిందీలో తీశారు. అయితే ఏమైందంటే హిందీలో వాళ్ళకి సెంటిమెంట్ ఇలా యముడిని కమేడియన్ గా చేశారు అని చెప్పేసి వాళ్ళు గొడవ చేయడంతో చాలా థియేటర్లో దాన్ని ముందుగా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి మళ్ళా తర్వాత లిఫ్ట్ చేశారట. ఏనియో అది అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అలాగే దీన్ని తమిళంలో కృష్ణవేణి అని ఒక ఆవిడ దాన్ని తమిళంలో తీశారు. ఆ తమిళంలో ఆ సినిమా పేరు యమనుక్కు యమన్. ఆ కృష్ణవేణి గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి సినిమా మన దేశానికి నిర్మాత. అయితే తమిళంలో ఎక్కడ దెబ్బ కొట్టిందంటే యముడు హీరో ఇద్దరు శివాజీ గణేశన్ గానే పెట్టారు. దాంతో తమిళంలో కూడా సరిగ్గా ఆడలేదు. దాని తర్వాత ఆ సి కృష్ణవేణి గారు అసలు తర్వాత సినిమాలు తీయలేదు. అదండి యమగోళ సినిమా మిగతా భాషల్లో ఫెయిల్ అయినటువంటి వైనం. దేవాంతకుడి సినిమా మాత్రం తమిళంలో డబ్బింగ్ చేస్తే బ్రహ్మాండంగా ఆడింది ఎన్టీ రామారావు గారి ఆ రోజుల్లోనూ. ఆ విధంగా యమగోళ నేపథ్య కథనాలు అవి సృష్టించినటువంటి రికార్డులు. ఇంకా డైలాగ్స్ లో కూడా ఈవి నరసరాజు గారు ఒక డైలాగ్ రాస్తారు, ఒక యువజన నాయకుడు రావాలి నరకానికి ఇంకా రాలేదా, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన ఆయన సంజయ్ గాంధీని దృష్టిలో పెట్టుకుని ఆయన రాశాడని చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయడం, కొన్ని థియేటర్లో ఆ డైలాగ్ కట్ చేయడం కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఎల్పీ రికార్డులు అయితే అర్ధావధిగా ఉంది. అవండి యమగోళ కబుర్లన్నీ.